ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం రీసెంట్గా కొన్ని ఫోటోస్ అనేవి మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాం కదా. సో ఈ బ్రహ్మస్థానానికి సంబంధించి మన గంగావతి నియరెస్ట్ హోస్పేట్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఎట్లా సెటప్ చేశారు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. కంప్లీట్ క్లియర్ సెంటర్ ఓపెనింగ్, ఓన్లీ ట్రాన్స్ప్లాంట్ గ్లాసెస్, మన కంప్లీట్గా సెక్యూరిటీ బేసిస్ మీద చాలా స్ట్రాంగ్గా దీన్ని సెటప్ చేయడం జరిగింది. సో లైటింగ్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఫొటోస్ చూసేసి నేను అది కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను, నాకు నచ్చి. చాలామంది క్లయింట్స్ ఏంటంటే, అంటే వ్యూవర్స్ ఏంటంటే, కొంచెం వీడియో కూడా తెప్పిస్తే బాగుంటుంది సార్ అని చెప్తే, మళ్ళీ మనము మన వ్యూవర్ని ఒకసారి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకు ఒక చిన్న షార్ట్ వీడియోలాగా తీసి పంపించారు. సో ఇది కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. సో చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అసలు లైటింగ్ ఎట్లా ఉంది, చూడడానికన్నా మీకు పని చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో దీన్ని తెప్పించాను. దీన్ని చూసి మీరు వినియోగించుకోండి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఈ లైటింగ్ మొత్తం మీరు చూడండి, కంప్లీట్గా ఏ విధంగా ఈ లైటింగ్ వస్తుంది, కంప్లీట్ ఓపెన్ టు స్కై ఎట్లా వచ్చింది, దాని తర్వాత దీని యొక్క లైటింగ్, దాని యొక్క స్ట్రెంగ్త్ ఎట్లా సెట్ చేశారు. పైనుంచి కూడా ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే, ఫొటోస్ చూస్తే, ఇది సెటప్ చేసేటప్పుడు కూడా ఫొటోస్ కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి, చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఇది పైనుంచి దుంకినా కూడా ఏ విధమైనటువంటి డ్యామేజ్ కాకుండా చాలా స్ట్రాంగ్ మెటల్ అన్నమాట. ఇది మనకు టఫ్ అండ్ గ్లాస్ అంటారు కదా, అది ఇక్కడ వినియోగించడం జరిగింది. ఒకసారి పైనుంచి కూడా వీడియో చూద్దాం, ఒకసారి రౌండ్ అప్ ఎట్లా వచ్చింది కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి. సో ఇది అబ్జర్వేషన్ చేస్తే కరెక్ట్ బ్రహ్మస్థానం దగ్గర కంప్లీట్ రౌండప్లో నుంచి మనకి ఏ విధమైనటువంటి లోపల వాటర్ కూడా పడకుండా జస్ట్ లైట్ ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది అంతే. సో మ్యాక్సిమం పైన మొత్తం మీకు లెవెల్లో తీసేసుకున్నారు దీన్ని. సో చాలా స్ట్రాంగ్గా తీసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు పైనుంచి కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే క్లియర్ వ్యూ అనేది ఉంటుంది. మనం కావాలంటే దీని మీద లైట్గా రబ్బింగ్ చేసినా కూడా అయిపోతుంది. కానీ మనకి ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల ఏంటంటే డైరెక్ట్ అసలు మనం ఇంటి బయటనే ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు ఇంటి లోపల ఉన్నారా బయట ఉన్నారా అనే ఫీలింగ్ ఉండదు. పంచభూతాలను ఇప్పుడు ఈ ఇంట్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఆకాశతత్వం అనేది మనకు ఐదో భూతంగా మనం చెప్పుకున్నాం. సో మనకు చాలామంది మన పూర్వకాలంలో 100% వీటిని ఉపయోగించేవారు. ప్రస్తుత దరిద్రం ఏంటంటే చాలామంది ఉపయోగించడం బంద్ చేశారు. అయితే ఒరిజినల్ వాస్తుశాస్త్ర రహస్యాలు వీటికి సంబంధించిన వివరణ అయితే చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. పూర్వకాలంలో ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసేవారు. ఇప్పుడు కాలంలో ఇంకా ఇంప్లిమెంటేషన్ మన హరివాస్తు ద్వారా మొదలైంది. సో ఇప్పుడు ఒకసారి లోపల కూడా అబ్జర్వేషన్ చేస్తే సెంటర్లో లైటింగ్ ఎట్లా పడుతుంది ఈ ఫోటోలో చూడండి. చాలా చాలా అద్భుతంగా లైటింగ్ అయితే ఉంది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ.